गुड मॉर्निंग ऑल ऑफ यू। बीए फर्स्ट सेम पोजीशन पॉलिटिकल साइंस सो దానిలో భాగంగా మనం రెండో లెక్చర్స్ తోటి దానిలో భాగంగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సామాజిక ఉడంబడిక సిద్ధాంతం అంటే రాజ్య అవతరణ సిద్ధాంతంలో ముఖ్యమైనది ఏం చెప్పొచ్చు అంటే మనకు ఈ సామాజిక ఉడంబడిక సిద్ధాంతం అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పచ్చు. ఈ సామాజిక ఉడంబడిక సిద్ధాంతం అనేది ఏ రకంగా వచ్చింది ముఖ్యంగా చూసినట్టయితే దీనికి ఈ ఉడంబడిక సిద్ధాంతాన్ని రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ముగ్గురు వ్యక్తులు మనకు సామాజిక ఉడంబడిక సిద్ధాంతం చెప్పిన వ్యక్తుల్లో ముగ్గురు వ్యక్తుల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఆప్స్ లాక్ అండ్ రూసు అంటే సామాజిక ఉడంబడిక సిద్ధాంతాన్ని చెప్పింది ఆప్స్ లాక్ రూసు కింద మనం చెప్పచ్చు. సో చూసినట్టయితే అంటే పూర్వం రాజ్యం ఎట్లా ఏర్పడ్డది రాజ్యం తర్వాత ప్రభుత్వం ఏ రకంగా ఏర్పడ్డది సో దీన్ని చెప్పే నిమిత్తం అనేక రకమైన వ్యక్తులు రకరకాల సిద్ధాంతాలు చెప్పడం జరిగింది. అంటే మొట్టమొదటిగా ఒక జీవన విధానం కొనసాగుతున్న తరుణంలో ఈ ముగ్గురు వ్యక్తులు అంటే ప్రభుత్వం ఎట్లా ఏర్పడ్డది రాజ్యం ఎట్లా ఏర్పడుతుంది చెప్పాల్సిన విషయంలో ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒక విధానాన్ని చెప్పడం అనేది జరిగింది. దానిలో చూసుకున్నట్టయితే అప్పుడున్న కాలంలో కొంతమంది దేని నమ్ముతున్నారంటే రాజ్యం అనేది దైవదత్తాధికార సిద్ధాంతాన్ని చాలా నమ్మడం అనేది జరిగింది. అంటే రాజ్యం ఎట్లా వచ్చింది రాజుకు అధికారం అనేది ఏ రకంగా వచ్చింది అంటే దేవుడు ప్రసాదించిందని చెప్పి చాలా సిద్ధాంతాలు చెప్పడం అనేది జరిగింది. సో అది కాదు ఆ రకంగా రాలేదు అని చెప్పి ఇలాంటి దైవదత్తాధికార సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం జరిగింది. అని ముగ్గురు వ్యక్తులు కూడా దైవ దత్తాధికారాన్ని వ్యతిరేకించారు దైవదత్తాధికార సిద్ధాంతాన్ని వ్యతిరేకించి ఈ వీళ్ళు ఏం చెప్తారు అంటే ఒక ఉడంబడిక ద్వారా మనకు రాజ్యం అనేది ఏర్పడింది ఉడంబడిక ద్వారా ఒక వ్యక్తిని నియమించుకోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. అంటే ఇటువంటి సిస్టమ్ అనేది పూర్వకాలం నుంచే ఉండే గ్రీకుల్లో ముఖ్యంగా చూసినట్టయితే గ్రీకుల్లో సోఫిస్టులు ఈ సిద్ధాంతాన్ని నమ్మడం జరిగింది. ఎవరంటే మొట్టమొదటిగా సోఫిస్టులు నమ్మడం జరిగింది. సోఫిస్టులు ఏమంటారంటే ఈ అధికారం అనేది ఒక ఉడంబడిక ద్వారా జరిగిందని సోఫిస్టులు నమ్మడం జరిగింది. దాంతోపాటు మన భారతదేశంలో కూడా చాలా మంది వ్యక్తులు కూడా ఉడంబడిక ద్వారా జరిగింది అని చెప్పి అనేక సిద్ధాంతాల ద్వారా మన రచనల ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే కౌటిల్యుడు ఎవరు కౌటిల్యుడు రచించిన గ్రంథం అంటే అర్థశాస్త్రం గ్రంథంలో కూడా తెలియజేయడం అనేది జరిగింది. ముఖ్యంగా అప్పుడున్న కాలంలో కొంతమంది వ్యక్తులు కలిసి జనాలు కలిసి ఏం చేసినట్టు ఒక వ్యక్తిని నియమించడం జరిగింది. ఆ వ్యక్తి పేరు ఎవరు అంటే మనుకు అధికారం ఇవ్వడం జరిగింది. మనుకు అధికారం ఇచ్చిన సందర్భంలో అధికారం చెలాయించే వ్యక్తి ఎవరు అంటే మనం. సో అటువంటి సందర్భంలో మన ప్రజలందరూ ఏం చేయాలి సంపాదించింది దాంట్లో కొంత ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే ఆ మనకు ఎవరైతే ఒక వ్యక్తి నియమించడో ఆ నియమించిన వ్యక్తికి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇలాంటి ఈ మనం అనేప్పుడు ఏం చేస్తుండే వాళ్ళందరినీ పరిపాలించడం అనేది జరుగుతుంది అందరినీ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇది ఏ రకంగా వచ్చింది ఒక ఉడంబడిక ద్వారా అందరు అనుకొని ఈ వ్యక్తిని నియమిస్తే ఈ వ్యక్తికి తన సంపదలో కొంత ధనాన్ని వ్యక్తి ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు ఇచ్చిందట ప్రజలు ఇవ్వడం అనేది జరిగింది. ఈ రకంగా అంటే రాజ్యం అంటే ప్రభుత్వం అంటే ఎట్లా ఏర్పడ్డది అంటే ఉడంబడిక ద్వారా ఏర్పడడం అనేది జరిగింది అని చెప్పి చాలా మంది రకరకాల శిష్యులు కానివ్వండి అందరూ కూడా ఉడబెట్టడం ద్వారా మాత్రమే జరిగిందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే బౌద్ధ మత గ్రంథాలు కూడా అదే చెప్తుంది. బౌద్ధ మత గ్రంథాలు బౌద్ధ మత గ్రంథాలు కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే ఉడబెట్టడం ద్వారా మాత్రమే ఈ రాజ్యం అనేది ఏర్పడింది రాజం రావడం అనేది జరిగిందని చెప్పడం అనేది చూస్తాము. సో ఇక్కడ చూసినట్టయితే ముఖ్యంగా చూసినట్టయితే
ముగ్గురు వ్యక్తులు కూడా ఉడంబడి మీద నిలిపే సందర్భంలో మూడు విషయాలు చెప్పడం జరిగింది. ఏంటంటే ప్రాకృతిక వ్యవస్థ, ప్రాకృతిక వ్యవస్థ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఉడంబడిక, ఉడంబడిక. నెక్స్ట్ వచ్చింది మూడోది వచ్చేసి ఏంటి అంటే పౌర సమాజం. పౌర సమాజము లేదా రాజ్యం అంటే ఏంటంట అప్స్ కానివ్వండి, లాక్ రూసో ఈ ముగ్గురు వ్యక్తులు కూడా సామాజిక ఉడంబడిక సిద్ధాంతం చెప్పే సందర్భంలో మూడు విధానాలతో ఈ సమాజం ఏర్పడతాయి చెప్పడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ ఏంటి ప్రాకృతిక వ్యవస్థ, సెకండ్ వన్ సామాజిక ఉడంబడిక, థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే పౌర సమాజం లేదా రాజ్యం. సో ఈ ప్రాకృతిక వ్యవస్థ చూసినట్టయితే ముఖ్యంగా చూడండి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మూడు ఏంటి, అందులో మొట్టమొదటిది ఏంటి అంటే ప్రాకృతిక వ్యవస్థ. ప్రాకృతిక వ్యవస్థ ఈ ప్రాకృతిక వ్యవస్థ చూసినట్టయితే అప్పుడు ప్రాకృతిక వ్యవస్థ దేని అంటారు, రాజ్యం ఏర్పడని సందర్భంలో ఉండే కాలాన్ని మనం ఏమంటామంటే ప్రాకృతిక వ్యవస్థ అంటాం. అప్పటి ఇంకా ప్రజలు ఉన్నారు కనుక అప్పటి ఎటువంటి రాజ్యం అనేది పరిపాలించడానికి ఎవరు కూడా లేరు. సో అటువంటి వ్యక్తి అటువంటి సమాజాన్ని మనం ఏమంటామంటే ప్రాకృతిక వ్యవస్థ అనేది అంటాం. సో ఎటువంటి సంస్థ లేదు, చట్టాలు లేవు, న్యాయం లేదు, ఎటువంటి లేదు, అటువంటి వ్యవస్థ అనేది ప్రాకృతిక వ్యవస్థ ఉంది. ఆ ప్రాకృతిక వ్యవస్థ గురించి ముగ్గురు వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. ప్రాకృతిక వ్యవస్థ అంటే ఏంటిది, రాజ్యం ఏర్పడలేదు, చట్టాలు లేవు, శాసనాలు లేవు, ఎటువంటి న్యాయ వ్యవస్థ అనేది ఎటువంటి లేదు. అంటే ఒక ప్రశ్న వాళ్ళే ఉండడం అనేది జరిగింది, ప్రజలు ఇచ్చే విధంగా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది లేవు. సో ఆ రకంగా ఉండడం వ్యవస్థను మనం ఏమంటాం అంటే ప్రాకృతిక వ్యవస్థ అంటాం. ప్రాకృతిక వ్యవస్థలు చెప్పే భాగంగా ముగ్గురు వ్యక్తులు ఆప్స్ కానివ్వండి, లాగ్ కానివ్వండి, రూల్స్ కానివ్వండి, విధానం అనేది వేరు వేరుగా ఉండడం జరుగుతూ ఉంది. అంటే ఆప్స్ ఒక విధానాన్ని చెప్పింది ప్రాకృతిక వ్యవస్థలు, లాగ్ ఒక విధానాన్ని చెప్పడం జరిగింది, ఎట్ ఏ టైం రూల్స్ కూడా ఒక విధానాన్ని చెప్పడం అనేది జరిగింది. అందులో మొట్టమొదటి చూసినట్టయితే ఆప్స్ గురించి చూద్దాం. ఆప్స్ యొక్క ప్రాకృతిక వ్యవస్థ అప్స్ ఏం చెప్తారు అంటే ప్రాకృతిక వ్యవస్థలో ఎటువంటి చట్టాలు లేవు, ఏమీ లేవు, అంటే సాంఘిక జీవన విధానం అనేది లేదు. అంటే ఒక వ్యక్తి అయినటువంటి వ్యక్తులు అనేటువంటి ఏంటి ఉంటారు, పశువు వలే ఉండడం జరిగింది. పశువుల వలె జీవించడం జరిగింది. అంటే ఒక వ్యక్తి ప్రాణానికి కూడా రక్షణ లేదు, ప్రాణ రక్షణ అనేది లేదు, అంటే పశువు వలె ఉండడం అనేది జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈ ఆటవిక సమాజంలో ఒక మృగం వలె వివరించడం, ఎవరు మనిషి మృగం వలె జీవించడం జరిగింది, జీవించడం జరిగింది. అంటే ప్రాకృతిక వ్యవస్థ అంటే ఏంటిది, రాజ్యం లేదు, ఎటువంటి విధానం అనేది లేదు, ఆ విధానం లేకపోవడం వల్ల ముచ్చల పిడితనం అనేది విపరీతంగా ఉండే ఎందులో ఉండే ప్రాకృతిక వ్యవస్థలో ఉండే. అది చెప్పింది ఎవరు అంటే ఆప్స్ చెప్పడం జరిగింది. అంటే ఒక చట్టం లేదు, ఏం లేదు, ఒక మృగం వల్ల జీవించడం అనేది జరిగింది మానవుడు. ఇది ఆప్స్కి సంబంధించి చూసినట్టయితే నెక్స్ట్ లాక్ ఏం చెప్తాడు ప్రాకృతిక వ్యవస్థ గురించి, ఇతను లాక్ అనేది ఈ అప్సెట్ కాకుండా మంచి జీవన విధానాన్ని కొనసాగించడం జరుగుతుంది. మనిషి సాంఘిక జీవనం అనేది కొనసాగుతుంది, స్వేచ్ఛ జీవిగా ఉండడం అనేది జరిగింది. ఇటువంటి సందర్భంలోనే అన్నీ ఉన్నాయి కానీ కాకపోతే ఏం చేయాలంట, రాజకీయ అలవాటు లేదు, రాజకీయ అలవాటు లేదు. స్వేచ్ఛగా జీవిస్తున్నారు, సాంఘిక జీవనం కూడా కొనసాగుతుంది. ఇలాంటి సందర్భం రాజకీయానికి సంబంధించిన ఎటువంటి అలవాటు లేకపోవడం వల్ల వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, అంటే సహజ సూత్రాలు అనేది
సరేనా? న్యాయ విధానాలు చేపట్టే అధికారి అత్యున్నత అధికారి లేకపోవడం వల్ల అధికారి లేకపోవడం అంటే ఏంటంట, సహజ సూత్రాలు అమలు చేయడంలో ఒక న్యాయం చెప్పాలి, న్యాయం చెప్పే సందర్భంలో అత్యున్నతమైన అధికారి లేకపోవడం వల్లనే ఒక ఉడంబడిక జరిగింది అని చెప్పి లాక్ అనేది జరుగుతుంది. దాని తర్వాత వచ్చినట్టయితే రూసు, రూసు ఏం చెప్తున్నాడు ప్రాకృతిక వ్యవస్థ గురించి? రూసు ఎట్లా చెప్తున్నాడు అంటే స్వేచ్ఛాజీవిగా పుట్టిన మనిషి అనే వ్యక్తి స్వేచ్ఛాజీవిగా పుట్టడం అనేది జరిగింది. ఆ స్వేచ్ఛాజీవిగా పుట్టిన వ్యక్తి అనేక రకమైన సంఖ్యలలో బతుకుతుండడం అనేది జరుగుతూ ఉంది, అనేక రకమైన సంఖ్యలలో జీవించడం అనేది జరుగుతుంది. ఇలాంటి సుఖవంతమైన జీవితం స్వేచ్ఛాజీవి పుట్టిండు. ఇలాంటి సందర్భాలు ఏం జరిగింది అంటే ప్రైవేట్ ఆస్తి అనేది అవడం జరిగింది. అంటే ఆస్తి మీద వ్యామోహం, ఆస్తి మీద వ్యామోహం రావడం వల్ల ఏంటంటే కొంత డిస్టర్బెన్స్ ఫీల్ కావడం అనేది జరిగింది, అన్యాయం ఫీల్ కావడం జరిగింది, ఆదాయ అసమానత పెరిగింది. సో అలాంటి సందర్భంలోనే ఇటువంటి అన్నిటిని కంట్రోల్ చేయాలంటే ఏం కావాలి, ఒక మనల్ని పాలించిన వ్యక్తి కావాలి అని చెప్పి ఏం చేశారంటే ఒక ఉడంబడిక జరిగింది అని చెప్పి ఈ రూసో చెప్పడం అనేది జరిగింది. అంటే ప్రాకృతిక వ్యవస్థలు చెప్పే దాంట్లో కాదు, ముగ్గురు వ్యక్తులు మూడు విధానాలు చెప్పడం అనేది జరిగింది. ఆ అప్సోగౌర విధానాన్ని చెప్పాడు, లాక్ ఒక విధానాన్ని చెప్పాడు, రూసో ఒక విధానాన్ని చెప్పడం అనేది చూస్తాము. సో ఇది మనకు ప్రాకృతిక వ్యవస్థ అంటే సామాజిక ఉడంబడిక సిద్ధాంతంలో మొట్టమొదటిగా ప్రాకృతిక వ్యవస్థ గురించి మనం ఏం చెప్పడం అనేది జరిగింది.